అధ్యక్ష ఏ ప్రశ్న సమాధానం తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం 709 గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధం 1 రూపంలో సభా సమక్షంలో ఉంచడం జరిగింది రెండో ప్రశ్న కూడా సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానం కూడా సభా సమక్షంలో ఉంచడం జరిగింది ఈ ప్రశ్నకు సమాధానం 9,480,30,00,000 నిధులు ఇప్పటివరకు మంజూరు చేశాం అధ్యక్ష ఎఫ్ వివరాలను సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష గాదర్ కిషోర్ గారు అధ్యక్ష ఆశ్రమ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తున్నది వాస్తవమే దాంట్లో రకరకాల సొసైటీస్ సోషల్ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి మైనారిటీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఈ నాలుగిటితో పాటుగా రెగ్యులర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఉన్నది రెగ్యులర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారే చైర్పర్సన్గా ఉంటారు మిగతా వాటినేమో మరి కొప్పులేశ్వర్ గారు చూస్తున్నట్టున్నారు మంత్రి గారు దీంట్లో ప్రధానంగా సొంత భవనాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మనకు ఎన్ని సొంత భవనాలు ఉన్నాయి మనకు ఉన్నటువంటి పాఠశాలలకు దాంతోపాటుగా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్కి ఇన్ఛార్జ్ సెక్రటరీ గారిని పెట్టారు ఆఫీస్కు సరిగా రావడం లేదు దానివల్ల ఇబ్బంది అవుతున్నది చాలా ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఈ యజ్ఞం ముందుకు సాగాలంటే దయచేసి ఒక రెగ్యులర్ సెక్రటరీని పెట్టి పూర్తి సమయం కేటాయించి ముందుకు తీసుకుపోతే బాగుంటుంది ఎందుకు చెప్తా ఉన్నామంటే రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకున్నప్పుడు సొంత బిల్డింగ్ లేకపోవడం వల్ల ఆ రెంటెడ్ బిల్డింగ్స్కి రెంట్ ఫిక్స్ చేసి పంపించినటువంటి ఫైల్స్ దాదాపు సంవత్సరం దాటిపోయింది 13 నెలలు 14 నెలలు రెంట్ ఫిక్స్ చేసి పంపించినటువంటి ఫైల్స్ వాటికి కనీసం రెంట్ ఫిక్స్ చేసి పంపించకపోతే ఓనర్స్ వచ్చేసి మేము తాళం పెట్టేసుకుంటాం పిల్లల్ని కాల్ చేపిస్తామంటున్నారు అధ్యక్ష ఆ పరిస్థితి కనుక వస్తే ఎవరు బదనామవుతారో దయచేసి ఆలోచన చేయాలి కింద ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు జేసీ కలెక్టర్ అందరు రెంట్ ఫిక్స్ చేసి పంపిస్తారు ఇక్కడికి ఇది పంపించినటువంటి దాన్ని ఇక్కడ టెక్నికల్ ఓఎస్ అని చెప్పి ఒక ఆయన ఊరిని పెట్టుకున్నారు రిటైర్డ్ అయిన పర్సన్ని ఆయన ఇక్కడ పెత్తనం చేసి ఉన్నటువంటి రేట్లను ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసి ఇట్లా కాదు అట్లా కాదు కింది మీద తిప్పి విపరీతమైన కష్టపెడతా ఉన్నాడు దానివల్ల పిల్లలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది దయచేసి ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రిగారిని అడుగుతా ఉన్నాం దాంతోపాటుగా 2 ఫుల్ టైం సెక్రటరీ చెప్పిండే 2014లో ట్రైబల్ వెల్ఫేర్లో 4 పాఠశాలలు కాలేజెస్గా అప్గ్రేడ్ చేసినారు 2017లో తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ చేసినారు 2017లో కాలేజెస్గా అప్గ్రేడ్ చేసేటువంటి వాళ్ళకేమో శాంక్షన్ పోస్టులు ఇచ్చినారు 2014లో దాంట్లో నా తుంగతుర్తి నియోజకవర్గం కూడా ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నది 2014లో అప్గ్రేడ్ చేసినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన జూనియర్ కాలేజీకి పోస్ట్ మాత్రం ఈ రోజు వరకు శాంక్షన్ లేదు మరి వాళ్ళు గాలి వెళ్తున్నారో వాళ్ళకి ఎట్లా నడిపిస్తున్నారో స్కూలు 4 స్కూల్స్ శాంక్షన్ ఇచ్చినప్పుడు ఆ జీవోనే మర్చిపోయారు మొత్తం డిపార్ట్మెంట్ అది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో రెగ్యులర్ రెసిడెన్షియల్ స్కూల్ చాలా సందర్భాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ బాగానే ఉన్నారు అగ్రవర్ణాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా స్కూల్స్ కావాలని అడుగుతున్నారని చెప్పేసి సీఎం గారు కూడా ఈ సభా సాక్షిగా మాట్లాడారు గతంలో నేను రిక్వెస్ట్ చేసిన రెగ్యులర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ నేను చదువుకున్న సర్వే స్కూల్ అధ్యక్ష మంచి ప్రోడక్ట్ ఫస్ట్ వచ్చినటువంటి రిజర్వ్ స్కూల్ అదే దాని తర్వాతనే మిగతా సొసైటీస్ వచ్చినాయి ఆ సర్వేలకు ఉన్నటువంటి 37 స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయి 35 స్కూల్స్ ఉంటాయి 2 కాలేజెస్ ఉంటాయి ట్రైబల్ వెల్ఫేర్ తర్వాత బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ఏర్పడ్డప్పుడు ఆ సొసైటీకి వెళ్ళి కొన్ని స్కూల్స్ని వీళ్ళకి ఇచ్చేసారు ఒక 19 స్కూల్స్ ఏమో బీసీ వెల్ఫేర్కి 14 స్కూల్స్ ఏమో మైనార్టీ వెల్ఫేర్కి ఇచ్చారు రెగ్యులర్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి పెడితే కనుక అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు కూడా ఉపయోగం అవుతుందని చెప్పేసి గతంలో కూడా రిక్వెస్ట్ చేసినాం అవి 119 కనుక పెట్టగలిగితే ఆ సొసైటీ కూడా బాగుంటుంది మిగతా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది దాన్ని గమనించాల్సిందిగా చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం 1 నిమిషం సార్ మొత్తం సెషన్లో ఫస్ట్ టైం మాట్లాడుతున్నా 2 నిమిషాలు దళితులది పేదోళ్ళది జర ఉపకృతం ఉంటుంది మీరు కూడా అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద సర్వేలు గుర్తించాలని చెప్పేసి దాంతోపాటుగా 50 సంవత్సరాల వేడుక నిర్వహించాలని గతంలో ఇదే అసెంబ్లీలో నేను సీఎం గారిని కోరినా మినిస్టర్ గారిని కోరినా గోల్డెన్ జూబ్లీ సర్వే స్కూల్ది చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు దాని మీద చర్యలు జరగలేదు ఎందుకో మా రెసిడెన్షియల్ స్కూల్ మీద వాళ్ళ కనికరం వస్తలేదు ఇప్పటికైనా బిల్డింగ్ కంప్లీట్ కావచ్చింది ఆ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే సందర్భంలోనైనా 50 సంవత్సరాల వేడుక నిర్వహించి దాంతోపాటుగా డైట్ ఛార్జెస్ కూడా విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాల్సిందిగా రెగ్యులర్ పోస్టులు శాంక్షన్ వాటిలో చాలా దిక్కుల పార్ట్ టైం వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు వాటిని రెగ్యులర్ వాళ్ళతోనే ఫిలప్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ధన్యవాదాలు నోముల భగత్ గారు ధన్యవాదాలు అధ్యక్ష